हाय फ्रेंड्स, वेलकम टू टेस्टी किचन। फ्रेंड्स, मीलो चाला मंदी की रोटीस चपातीस अंटे चाला इष्टम उंटुंदी कदा। वीटितो पाटु ओक मंची कॉम्बिनेशन कर्री उंटे इंका एम्मीगा उंटुंदी। ఈ రోజు నేను మీకు టేస్టీ కిచెన్లో కాజు పన్నీర్ కర్రీ రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఒకసారి చూసేయండి. కావలసిన ఇంగ్రీడియంట్స్: పన్నీర్ 200 grams, ఆనియన్స్ బాగా సన్నగా చాప్ చేసుకొని 1 కప్ తీసుకోండి, టొమాటోస్ 4 మీడియం సైజ్, జీడిపప్పు 1 కప్, పన్నీర్ మసాలా 1 టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, షుగర్ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కొంచెం కసూరీ మేతి, నెయ్యి 2 టీ స్పూన్స్, గరం మసాలా 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సాల్ట్ 1.5 టీ స్పూన్, కారం 3 టీ స్పూన్స్. మనం ఈ కర్రీని ఆయిల్తో కన్నా బటర్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. 2 టీ స్పూన్స్ బటర్ కూడా తీసుకోండి. కడాయి తీసుకొని అందులో ఘీ వేసుకొని మనం తీసుకున్న జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలర్ అవసరం లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా పక్కకు తీసి పెట్టుకోండి. అదే నెయ్యిలో ఇప్పుడు మనం పన్నీర్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోండి. ప్యాన్లో బటర్ వేసుకొని బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం తీసుకున్న 1 కప్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు పసుపు వేసుకోండి. ఉప్పు వేసిన క్లిప్ మిస్ అయిందండి. సాల్ట్ పసుపు 2 వేసుకోండి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న 4 టొమాటోస్లో 5 to 6 జీడిపప్పు వేసుకొని బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. మిడిల్లో అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండండి. ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఆయిల్ బయటకు వచ్చే వరకు లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోండి. చూడండి, ఆయిల్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. లిడ్ క్లోజ్ చేసుకొని 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఆయిల్ రిలీజ్ అయింది. ఇందులో మనం ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. 1-2 మినిట్స్ మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేయండి. చూడండి, ఆయిల్ బాగా రిలీజ్ అయింది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని కర్రీ థిక్గా ఉందండి. ఇందులో కొంచెం మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసుకోండి. ఒకసారి బాగా కలపండి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోండి. కర్రీ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. చూడండి, ఆయిల్ బాగా రిలీజ్ అయింది, బాగా కుక్ అయింది. ఇందులో మనం తీసుకున్న పన్నీర్ మసాలా 1/2 టీ స్పూన్, షుగర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ ఎక్కువ వేసుకోవద్దండి, కర్రీ బాగా తీపిగా వచ్చేస్తుంది. బాగా మిక్స్ చేసి ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూడండి, కర్రీ బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న కసూరీ మేతిని ఇలా కొంచెం క్రష్ చేసుకుంటూ వేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది కసూరీ మేతితో. ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీ చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ కర్రీలాగా ఉంటుంది. దీనిని మనం రోటీస్లోకి, బిర్యానీస్లోకి, పరాటాల్లోకి వేటితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.